శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గ పరిధిలోని పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, యువ నాయకుడు ధర్మాన కృష్ణ చైతన్యను కలుసుకున్నారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ కంచుకోటలు బద్దలయ్యాయని చెప్పారు డిప్యూటీ సీఎం కృష్ణదాస్. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పాలనకు పల్లె ప్రజలు నాలుగు విడతల్లో జేజేలు కొట్టారని చెప్పారు. పల్లె ముంగిట ప్రభుత్వాన్ని తెచ్చిన ముఖ్యమంత్రి జగన్ పాలనకు పల్లె జనం పట్టం కట్టారన్నారు. ఓటమిని చంద్రబాబు హుందాగా ఒప్పుకునుంటే బాగుండేదన్నారు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్. చిన్న చిన్న కారణాల్లో మనకు విభేదాలు వచ్చినా అవన్నీ పక్కన పెట్టి మళ్ళీ పార్టీ విశాల ప్రయోజనం కోసం, జగన్ గారి నాయకత్వం కోసం మనం అందరూ కలిసి పనిచేసిన అవసరం ఉంది. వీరంతా చాలా కష్టపడి ఎన్నికలు నడిపించారు. మనకి పెద్ద ఎత్తున మన పార్టీ పార్టీ నాయకులు మనకి నమ్ముతున్నారు. నర్సంపేట కంచుకోట వైఎస్ఆర్ పార్టీకి అని, అలాగే ఈ వేళ జరిగినటువంటి స్థానిక ఎన్నికల్లో పెద్ద ఎత్తున మన అభ్యర్థులు గెలిపించడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామానికి కూడా ప్రయారిటీ ప్రాధాన్యత క్రమంలో మనం అందరూ చేద్దామని అందరికీ తెలియజేసుకుంటూ, మరి మనలో మనకి కక్షలో కార్పణ్యాలు ఇవన్నీ పక్కన పెట్టండి,